ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడవును, సకల యుగములలో అక్షయుడవును, అదృశ్యుడవును, అద్వితీయ సత్య దేవుడవును, రాజుదై ఉన్నమా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామమునకు అనేకమైన వందనాలు స్తోత్రాలు. ప్రభువా, నీ యొక్క ఉన్నతమైన కృప మా ఎడల నీవు కనబరచి ఈ 9వ నెలలో ప్రవేశపెట్టినందులకై నీకు మా వందనములు చెల్లిస్తున్నాము. ప్రభువా, మాతో ఇప్పుడు నీ వాక్యము ద్వారా మాట్లాడుమని అడుగుచున్నాము. ఈ దినమందు ఏ వాక్యమును మీరు మాకు ఆహారముగా ఇచ్చుట మీకిష్టమో, ఏ వాక్య ఆహారముతో మమ్మును తృప్తిపరచుట నీ చిత్తమో, అట్టి ఆహారమును సమృద్ధిగా రాతి బాణల నిండా నీళ్లు పోసినట్లు మా హృదయము బాణలు నీ వాక్యమనే నీళ్లతో అంచుల మట్టుకు నింపుమని అడుగుచున్నాం. ప్రభువా, వాక్యము వలన శుద్ధి, వాక్యము వలన వృద్ధి ఉన్నది కనుక మేము శుద్ధులమై వృద్ధిలోనికి అనగా వధువు సంఘ అంతస్తు గల వృద్ధిలోనికి రాగలుగునట్లు మీరు మమ్మను బలపరచండి. ఈ 9 నెలలలో అనేక నెలలైన ఆరాధనకు రాని వారు మా సంఘ సభ్యులుగా ఉన్నారు. అటువంటి వారిని మీరు రప్పించండి. 9 నెలలైన కనీసం 1 నెల కూడా రాని వారు ఉన్నారు. 1-2 మార్లు వచ్చి రాని వారు ఉన్నారు. నీ శరీర రక్తాలంటే లెక్కలేని వారు ఉన్నారు. వారిని ఒక ముట్టుకాయ ముట్టి వాళ్ళను ఒక్క శ్రమన్న పంపి వాళ్ళ మనసు మార్చి వాళ్ళ బుద్ధి మార్చి ఈవేళ నా ప్రభు యొక్క రక్తము నేను అందుకోవాలి. నా ప్రభు యొక్క శరీర రక్తాలు నేను అందుకోవాలని ఆసక్తి వారిలో పుట్టించి మహిమ పొందండి. నీ వాక్యము వలన జీవమని, నీ శరీర రక్తముల వలన నిత్య జీవమని మేము మా తండ్రి గారి ద్వారా నేర్చుకున్నాం. మీరు నేర్పించారు కాబట్టి ప్రభువా, పనులను అడ్డు పెట్టుకుని ఆరాధనలు మానివేసే వారికి బుద్ధి చెప్పండి. ఆరాధన మానివేయడానికి ఆయా కారణాలు అడ్డు పెట్టుకుని ఆగిపోవలసిన వారి పద్ధతిని మార్చి దైవారాధనకు తోడుకు రమ్మని అడుగుతున్నాను.
బైబిల్ విషయంలో బిడ్డలుగా ఉండి ఈ వేళ ఆరాధనకు రాకుండా ఆయా పనుల మీద వెళ్ళుచున్న వారు ఉన్నారు. ప్రభువా, నీకు అప్పగించుకుంటున్నాం. జీవము గల సంఘములో జనులు ఎలాగూ నడుచుకోవాలో నేర్చుకోండి చెప్పావు కనుక నా యొక్కకు వచ్చి నేర్చుకోండి అన్నావు. నీ అంతుంటే నేర్చుకుంటాం. ఎక్కడెక్కడో ఉంటే ఎలా నేర్చుకోగలం? తను చేత నేర్పించి మహిమ పొందుమని, మాతో మాట్లాడమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి అందరూ. ప్రార్థన చేయండి. మీలో తెల్లవారుజాము
రాముని లేచి ఎంతమంది ప్రార్థన చేశారో ఒకసారి నాకు చెయ్యి చూపిస్తారు. నేను తెల్లవారుజామున ఈ వేళ లేదా ప్రతిరోజు లేచి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎత్తిన వారందరికీ ధన్యవాదాలు. మరణాత అమ్మా, బైబిల్ మిషన్ అంటేనే ప్రార్థన జీవితంతో కూడుకున్న మిషన్. అందుచేత మనము విరివిగా విస్తారముగా ఎన్ని పనులు ఉన్నా ఇలాంటి వాళ్ళు అందరూ కూడా తెల్లవారుజాము లేవలేని వాళ్ళు అందరూ కూడా 127వ దావీదు కీర్తన మీరు చదవాలి. వేకువ మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత అమ్మా పండుకొచ్చు కష్టార్జితమును కష్టార్జితమైన ఆహారము తినుచుంటుట వ్యర్థమే. మార్కు సువార్త 1:35 కోపమారు చూడాలి. ఆయన పెందగాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగాని బయలుదేరి చూడండి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ పురిలరా చూడండి. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి. ఓ హోటల్లో విడిది చేశాం, తెల్లవారుజాము ప్రయాణం చేయాలి, 4 గంటలకు ప్రయాణం చేయాలి. ప్రభు నందు ప్రియులరా, మరి ఆ హోటల్ వాళ్ళకు చెప్తాం ఏమని, 3 గంటలకు మమ్మల్ని లేపండంట. వాళ్ళు రాసుకుంటారు ఏమనంటే వేక్ అప్ కాల్ అని. మీకు కూడా ఈ వారంలో జరిగిన ఓ సందర్భం చెప్తాను. హరికృష్ణ, మీలో ఎంతమందికి రామారావు కొడుకు, ఎన్టి రామారావు కొడుకు, మీలో ఎంతమందికి తెలియదో చేయండి. తెలియని వారు నాకు తెలవదన్న వాళ్ళు చేయండి అమ్మా. చూడండి అందరూ ఎదిగినుండే. అతనికి వాళ్ళ నాన్న ఓ హోటల్ ఇచ్చాడు, రామారావు, ఎన్టీ రామారావు. ఆ హోటల్ పేరు ఆహ్వానం హోటల్. అందులో 1001 గది ఉంటుంది అన్నమాట. అది మాత్రం ఎవరికి ఇవ్వడం. హోటల్ అంతా వీసిపిచ్చాడు కానీ ఆ విశాలమైన షూట్లో అతను ఉంటాడు. రోజు వెళతాడు, కొన్ని గంటలు అక్కడ గడుపుతాడు. అతనికి చక్కని గృహాలు ఉన్నాయి, 100 కోట్ల ఆస్తులు ఉన్న ఆ హోటల్. మరి పండుకున్నప్పుడు చెప్పాడట, నేను 4 గంటలకు ప్రయాణం చేయాలన్నాడంట. 3:10 అతనికి వేకప్ కాల్ వెళ్ళిందంట. లేచాడు, సిద్ధపడ్డాడు. ఎందుకంటే జరిగిన విషయం తర్వాత నాకంటే మీరే బాగా చెప్తారు ఏం జరిగిందో. ఎందుకంటే నేను ఆ సమయానికి ఆ రోజంతా పెళ్ళిలో ఉన్నాను. పెళ్ళంతా అయిపోయాక ఆ పెళ్ళి చెప్తున్నాడు నాకు అయ్యారంటే ఇలా జరిగింది. ఏమయ్యా నీకు గుర్తులేదంటయా, ఇప్పుడే సొమ్మ అంటే పెళ్ళి చేస్తే సాగుతావు చెప్తా. కాబట్టి చెప్పుకోవాలన్నాను. సరే ప్రియులరా, తెల్లవారుజాము ప్రార్థన. దేవుని దగ్గర మనం ఒక వరము సంపాదించుకోవాలి అంటే దేవుని దగ్గర ఒక దైవ శక్తిని మనం అందుకోవాలి అంటే తెల్లవారుజాము ప్రార్థన చాలా చాలా ప్రధానమైన ప్రార్థన. రెండోది ప్రత్యేకంగా మనం పెండ్లి కుమార్తెగా
తెల్లవారుజాము ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన. అందుచేత దేవదాసయ్య గారు చెప్పారు, కొంచెమైనను బద్దగించుట సరిగా. ఎప్పుడు అనారోగ్యం వచ్చింది, చాలామంది కొంతమంది అంటున్నారు నాకు అనారోగ్యం అండి, అందుచేత నేను లేవలేకపోతున్నాను అంటున్నారు. నిజమేనమ్మా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఎరగడీసేసినట్టు, అలాగే ఆరోగ్యాలు బాగుంటున్నప్పుడు తెగడీసేసినట్టు ఇప్పుడు దేని సాగుగా చూపుతున్నారు బాబు, అనారోగ్యం. చూసారా చూడండి, అమ్మా ఒక అమ్మాయి 8-10 గంటలకి నాకు ఫోన్ చేసింది. నేను అన్నాను లేచావా అన్నాను, టైం ఎంతండి అయ్యారండి అంది, 10 అయ్యిందమ్మా అన్నాను. ఇంకా లేకుండా ఉంటానా అంటుంది, అలా కాదమ్మా నేను అడిగింది తెల్లవారుజాము ప్రార్థనకు లేచావా అంటే చేసుకుని పడుకోమంట. అమ్మా చేసుకుని ఏం చేసింది, పండుకుంది. బాబు చేసుకో, పండుకోవడం పండుకోకపోవడం సెకండ్ మ్యాటర్, తర్వాత విషయం. గమనించండి, నువ్వు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి అంటే ఎప్పుడు లేవాలి, తెల్లవారుజామున ఖచ్చితంగా పనిగట్టుకుని లేదు ప్రార్థనలో కడు. ఎందుకంటే తెల్లవారుజామున ప్రార్థన తక్కువ చేయాలి. అమ్మా బాబు ఎక్కువ సమయం కనిపెట్టాలి. చూడండి, ఒక అమ్మాయి అంటుంది నేను మంచం మీద కూడా పరుపు మీద కూడా మోగచ్చా పడుతున్నానండి అంటుంది. పోసిన తల్లో ఎక్కడంట అమ్మా, ఎక్కడంట ఏమో మాట్లాడడం లేదు, మనం అసలు మేటలోకి వెళ్దాం. ఎక్కడ మోకరించలో పోతుందంట, పరుపు మీద కూడా మోకరించలో పోతుందంట. 4 అంగుళాలు 6 అంగుళాలు ఉండే అబ్బా చక్కని ఆ స్త్రీ పరుపుల మీద పడుకోగలుగుతున్నాడు కానీ ఏం చేయలేకపోతుందంట, పరుపు మీద కూడా మోకరించలేదంట. చూసారా, మరి ఇలా ఉంటే భక్తిలో ఎలా బలపడతాము. సరే అమ్మా, ఈవేళ దేవుని వాక్యంలోకి వెళ్ళాం. బైబిల్ గ్రంథం ఒకసారి చూపించండి అమ్మా, బైబిల్ గ్రంథం నాకు ఒకసారి చూపించండి. నాకు ఎలా చూపాలో మీకు తెలుసు కదా. ఈవేళ నేను పాత తీసుకొచ్చాను అమ్మా. ఎందుకు అంటే కొత్త బైబిల్ నేను ఉన్నాయి, నేను 3 బైబిల్ ఉపయోగిస్తాను. ఏమ్మా అప్పుడే చేతులు లాగేస్తున్నాయా, ఆ చేతులాగా పిల్లలను గంటలు గంటలు ఎత్తుకుంటాను. చెయ్యి మాత్రం బైబిల్కి గంట గంట పట్టుకుంటాం, సెల్ ఫోన్ ఇలా రైట్ బాబు సంతోషం. మంచి బైబిల్లు చాలామంది దగ్గర ఉన్నాయి, నలిగిపోయిన బైబిల్లు కొన్ని ఉన్నాయి అమ్మా, వాటిని మార్చుకోండి. సరే, లూకా సువార్త 17:18 లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెనందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మరలా చదువుదాం, వారు విసుకగా నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రభువునందు ప్రియులారా, ఈ దినాన కొన్ని దేవదాసయ్య గారు మనకు నేర్పిన కొన్ని ప్రార్థన పద్ధతులు తెలుసుకున్నారు. అమ్మా ఏ పద్ధతులు, ప్రార్థన వండడానికి ఒక పద్ధతి ఉంటుంది, స్నానం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒంటి స్నానం అంతా చేశాక కవర సాంబూర్ అంటారా ఎవడమ్మా మాట్లాడండి. చూడండి అమ్మా, తింటా కూడా పద్ధతి ఉంటుంది. ఏం బాబు పెరుగన్నము
ఎందుకు అంటే అమ్మా తినడానికో పాతుంది, పండుకోవడానికో పాతుంది, జీవించడానికో పాతుంది, ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క పద్ధతి ఉంది అమ్మా. మరొకటి ఏంటంటే మనం కాళ్ళు చెప్పులు వేసుకుంటాం, ఎడమని కుడికి కుడిది ఎడమకి వేసుకుంటామా వేసుకో, అవి ధరించడానికి ఒక పద్ధతి ఉంది. ఆభరణాలు ఉన్నాయి, వాటిని ధరించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఏమండి గాజులు ఎక్కి చెడులు ఎక్కువరా పెట్టుకోరు అమ్మా, వినాలి హారం అంటే చేతులు చుట్టుకుంటారా చుట్టుకోరు. ఎక్కడ ధరించవలసిన ఆభరణం అక్కడ ధరిస్తే ఆ మనిషికి కళ, ఆ ఆభరణానికి కూడా విలువ. అలాగే ఈ వేళ మన అందరం కూడా నేర్చుకోబోయే ప్రార్థన పద్ధతులు, నేను కొత్త 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 విషయాలేమీ మీకు చెప్పను కానీ దేవదాసు అయ్య గారు నేర్పిన విధానాన్ని జ్ఞాపకం చేస్తా. వాక్యానికి ముందు మనందరం కలిసి ఒక పాట పాడాం, ఏం పాట? ఆ పాటలో ఉన్న కొన్ని సంగతులు మనము ఈ పూట తెలుసుకుందాం. ఏమండి ప్రియులారా, ప్రార్థన విశ్వాసులమైన మనకు ఎలాంటిది అంటే ఊపిరి లాంటిది అన్నమాట. ముక్కు మూసుకుని 3 నిమిషాలు ఉండగలమేమో కానీ 4వ నిమిషం ఉండం. ఏమండి ఏమవుతుంది, ఈ శరీరం ఉండదు కానీ అందులో ప్రాణం ఉండదు. దేవుని పిల్లలారా, శరీరానికి ఊపిరి ఎలాంటిదో అంటే ప్రాణవాయువు ఎలాంటిదో, మన ఆత్మీయ జీవితానికి ప్రార్థన అలాంటిది. అందువలన మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే 145 దావీదు కీర్తనలో ఈ దినం మనం ఓ వాక్య భాగాన్ని, ఆ వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు చదివాం. అందులో దేవుడు ఏం చెప్పాడు, చక్కన మాట ఆయన చెబుతున్నాడు. తనకు 18వ వచనం, తనకు మొర్ర పెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్ర పెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. ప్రభువునకు ప్రియమైన వారలారా మనం గమనించాలి. రెండోది ఏంటంటే 17వ అధ్యాయము సామెతల గ్రంథం, 18వ వచనంలో కూడా దేవుడు ఓ చక్కని మాట గుర్తు చేశాడు. ఏమిటి ఆ మాట అమ్మ? 8వ వచనం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ప్రియులారా 4వ వచనం 2వ వరుసలో, వారిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చూడండి, కుటిలత్వంతో కూడిన ప్రార్థన కాదు, యథార్థముగా మొర్ర పెట్టు వారికి దేవుడు ఎప్పుడు కూడా సమీపంగా ఉంటాడు. ప్రియులారా ఈ దినం మరి మనం తెలుసుకోవలసిన విషయాలలో ప్రధానమైనవి ఏమై ఉన్నాయంటే, దేవదాసు అయ్య గారు చెప్పారు ఎందుకు చేయాలి ప్రార్థన. వినాలి, ప్రార్థన ఎందుకు చేయాలి, ప్రార్థన వల్ల కలిగే ఫలితాలు చాలా ఉన్నాయన్నమాట. ప్రార్థన ఫలాలు చాలా ఉన్నాయి. ప్రార్థన ఎందుకు చేయాలి అంటే, మనం లోకంలో ఉన్నాం, లోకమంతా కూడా కీడు ఉందన్నమాట అమ్మా. లోకం నిండా ఏముంది, కీడు ఉంది. ప్రియులారా మనం గమనించినట్లయితే ఈ కీడు నుండి మనం తప్పించబడాలని ప్రభు మనకు ప్రార్థన నేర్పారు. ఏమిటా ప్రార్థన? మమ్మును శోధనలోనికి
తేగా చెప్పండి, మామూలు శోధనలో నుండి తేగ ఎక్కడి నుండి వీడు నుండి మామూలు తప్పించు. ఇది ప్రార్థన. చూడండి, యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన గెత్సెమనే ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన. ఏం చెబుతున్నాడు ఆయన, ఏ ప్రార్థన చేస్తున్నారు అంటే, ఆయన నేను చూడండి లోకములో నుండి 15వ వచనం, నీవు లోకములో నుండి వీరిని తీసుకుపోమని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. చూసారా, మా వినాలి, కత్తికి కర్రకి తుపాకీకి నీ ఆస్తికి నీ అందానికి నీ నీ ధనానికి నీ హోదాకి దుష్టుడు చాడవడు, నీ పేరుకి నీ పేరు ప్రఖ్యాతులకు దుష్టుడు చాడవడు. దుష్టుడు దేనికి చేరుస్తాడు? ప్రార్థనకి. దుష్టుడు భయపడేది దేనికి అంటే, కేవలం ప్రార్థనకి వాడు జడుస్తాడు, వాడు భయపడతాడు. యేసు ప్రభు కూడా మనకు నేర్పిన విషయం అదే. ఏమిటి ఆ విషయం అంటే, మమ్మును చెప్పండి శోధనలోకి తేక, కీడు నుండి మమ్మును తప్పించు. యేసు ప్రభు ప్రార్థన ఏమన్నాడు, నేను లోపంలో 12 మందిని సంపాదించాను, నాతో పాటు ఏమో కూడా తీసుకొచ్చాయి అని అంటలేదు ఆయన. ఏమంటాడు, లోకంలో దుష్టుడు ఉన్నాడు కాబట్టి చెప్పండి, దుష్టుని నుండి వీరిని కాపాడు. అంటే క్రైస్తవ సంఘాన్ని దుష్టుడైన సాతాను నుండి కాపాడమని ప్రభు ప్రార్థన చేశాడు. ఎందుకంటే లోకం నిండా ఏమవుతుంది? ఎపిసి పత్రిక 5వ అధ్యాయము మీరు చూడగలిగితే, పౌలు భక్తుడు చాలా స్పష్టం చెప్పాడు. ఏమన్నాడు ఎపిసి పత్రికలో ప్రభు నందు ప్రియులారా, 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు చెప్పిన మాట దేవుళ్ళు చెప్పాలి. కాబట్టి నేను పూర్తిగా చెప్తాను, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎప్పుడు దినములు చేద్దాలి. అమ్మా చాలామంది అంటారు అన్నీ మంచి రోజులు అవ్వ కదండి అంటారు. చూడండి, ఇప్పుడు ఇందాక మీకు ఒక ఆయన పేరు చెప్పాను, హెలవనోడు చెయ్యేస్తాను అన్నా, ఒకవంద ఎత్తారా? ఎత్తలేదు. చూడండి, వాళ్ళ తండ్రి అమ్మా ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముందు ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రం అంతా కూడా ఇంచుమించు దగ్గర 100,000 కిలోమీటర్లు ఒక వాహనం మీద వాళ్ళ నాన్నను దిప్పాడు అనమాట. పిల్లలరా రవాణా శాఖ మంత్రిగా పనిచేసినాడు. హరికృష్ణ డ్రైవింగ్ అంటే అందరూ ఇష్టపడతారు. ఏంటంటే కడుపులో నీళ్ళు కదలకుండా చూడండి, బ్రేక్ వేసినప్పుడంటా మనిషి అలా ముందుకి పోలకుండా చాలా చక్కగా నడుపుతాడట. చూడండి, రోడ్ గ్రిప్ ఉన్నవాడు అన్నమాట, రోడ్డు మీద చాలా పట్టున్నవాడు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదానికే బలైపోయాడు. అతనే కాదు, అతను కొడుకు చచ్చిపోయాడు. అతనే కొడుకే కాదు, అలా తాను కూడా చచ్చిపోయాడు.